1931 ఆగస్టు 20వ తేదీన, అంటే తొలి తెలుగు టాకీ విడుదలైన తేదీన బసవరాజు వెంకట శేషయ్య, శాంతమ్మ దంపతులకు కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో జన్మించారు బసవరాజు వెంకట పద్మనాభరావు అలియాస్ పద్మనాభం. పద్మనాభం గారికి ఒక అన్నయ్య, ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వీరి నాన్నగారు వేంపల్లికి దగ్గరలో ఉన్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవారు. వీరి తాతగారు కూడా అదే ఊరిలో కరణంగా పనిచేసేవారు. వీరి నాన్నగారిని వీరన్నగట్టుపల్లె నుంచి సింహాద్రిపురానికి కరణంగా వేశారు. ఇక్కడికి వచ్చాక పద్మనాభం గారు జన్మించారు. పద్మనాభం గారికి 3-4 సంవత్సరాల వయసున్నప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెన్నకేశవుల నాయుడు గారి ఇంట్లో గ్రామ్ఫోన్లో పాటలు వింటూ ఆ తరువాత వాటన్నింటినీ పాడుతుండేవారు. ఆయన అలా పాటలు పాడుతుంటే అందరూ చాలా ఎంజాయ్ చేసి పద్మనాభం గారిని పొగుడుతుండేవారట. అలాగే తనకు తెలియకుండానే తన మాటలతో అందరినీ నవ్విస్తుండేవారు. వాళ్ళమ్మగారు పక్కింటికి పోయి పాలు గాని మజ్జిగ గాని తీసుకురా అని పంపిస్తే వాళ్ళు పద్మనాభం గారితో పాటలు పాడించుకొని మరీ మజ్జిగ గాని పాలు గాని ఇచ్చేవారు. తనకి 6 సంవత్సరాల వయసున్నప్పుడు చింతామణి నాటకంలో బాలకృష్ణుడు పాత్ర వేసి ఒక పద్యం పాడితే ప్రేక్షకులందరూ వన్స్ మోర్ అన్నారట. ఆయనకి వన్స్ మోర్ అంటే అర్థం కాక వింగిలోకి వచ్చేస్తుంటే ఆ నాటకాలు వేసే వ్యక్తి మళ్లీ వెనక్కి పంపించి పాడమన్నారు. అంటే ఆ వయసులోనే వన్స్ మోర్ అనిపించుకున్నారు. వాళ్ల ఊర్లలో టెంట్ హాలులో వేసిన ద్రౌపది వస్త్రాపరణం, వందే మాతరం, సుమంగలి, భక్త ప్రహ్లాద్ వంటి సినిమాలు చూసి వాటిలోని పద్యాలు పాటలు పాడుతుండేవారు. అలాగే అల్లరి పిల్లలతో చేరి తను అల్లరి చేస్తూ స్కూలుకి వెళ్లకుండా చెరువుల్లో ఈత కొడుతుండేవారు. ఆయనకి ఈత రాక ఒకసారి బావిలో మునగతాళ్లు కట్టుకుని దిగినప్పుడు అవి తెగిపోయాయి. అప్పుడు మునిగిపోతుండగా తన స్నేహితుడు చూసి బయటకు తీశారట. అలాగే ఊర్లో వాళ్లు బీడీలు కాల్చి పారేస్తే ఆ ఎంగిలి మొక్కలు పద్మనాభం గారు, వాళ్లన్నయ్య సుదర్శన్ రావు గారు తీసుకుని ఊరు చివర వెళ్లి కాలుస్తుండేవారట. బీడీలు తాగడం చూసిన వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములిద్దరికీ బాగా కొట్టారట. ఈ పనులన్నీ చూసి వాళ్ళమ్మ నాన్నలు బెంగ పెట్టుకునేవారు పిల్లలు ఇలా తయారయ్యారేంటని. మొత్తానికి 2 అన్నదమ్ములు 5వ తరగతి పూర్తి చేశారు. 5వ తరగతి పూర్తి చేశాక వాళ్ళ మాస్టర్ ఇంటికి వచ్చి, కరణం గారు, మీ ఇద్దరు పిల్లలు 5వ తరగతి అయితే ఎలాగో ఒకలాగ పాస్ అయ్యారు, కానీ ఆ పై చదువులు మాత్రం పాస్ అవుతారని నాకు నమ్మకం లేదు, కాబట్టి ఉన్నంతలో మీ చిన్నాడిని నాటకాల సంస్థలో చేర్పిస్తే ఉత్తమం అన్నారట. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం చదువు లేకపోతే భవిష్యత్తు పాడైపోతుందని పద్మనాభం గారిని వాళ్ళ అన్నయ్యని ప్రొద్దుటూర్ హై స్కూల్లో చేర్పించి వీరికి తోడుగా వాళ్ళ అమ్మగారిని, అంటే పద్మనాభం గారి నాన్నమ్మగారిని తోడుగా పంపించారు. ప్రొద్దుటూరులో ఒక రూమ్ తీసి వాళ్ళ నాన్నమ్మతో కలిసి ఉండేవారు. అలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి సైకిల్ నేర్చుకోవాలనిపించి తన మిత్రుడిది సైకిల్ ఉంటే అతన్ని రిక్వెస్ట్ చేసి సైకిల్ నేర్చుకున్నారు. నేర్చుకున్నాక, ఒరే అన్నయ్య, మనకి సొంతంగా ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది కదా, మనకెలాగో పాటలు పాడడం వచ్చు, కాబట్టి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ పాటలు పాడి డబ్బులు సంపాదించి సైకిల్ కొందామా అని వాళ్ళన్నయ్య సుదర్శన్ గారితో చెప్పారు పద్మనాభం గారు. ఆ విధంగా ఇద్దరు టికెట్ లేకుండా బెంగళూరు వెళ్లే రైలు ఎక్కేసి ఒక మిలిటరీ గ్రూప్ సహాయంతో బెంగళూరులో దిగి స్టేషన్ బయటికి వచ్చేశారు. స్టేషన్ బయటికి వచ్చేశాక ఎక్కడికి వెళ్లాలో తెలియక కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి ఒక ఇంటి వరండాలో కూర్చున్నారు. ఆ ఇంటి గల వాళ్ళు బయటికి వచ్చి చూసి ఈ 12-13 సంవత్సరాల పిల్లలు ఇక్కడున్నారేంటని కన్నడలో మాట్లాడి వీరిద్దరూ ఏదో అడ్రస్ తప్పిపోయి వచ్చారని అర్థమయ్యి అన్నం పెట్టి ఆ రాత్రికి వాళ్ళింట్లోనే ఆశ్రయమిచ్చి 2 దుప్పట్లు కూడా ఇచ్చి పడుకోమన్నారు. తెల్లారి లేచాక పాటలు పాడుదామని ఊరిలోకి వెళ్లారు. కానీ వీళ్ళకి కన్నడ రాక, వాళ్ళకి తెలుగు రాక ఇక లాభం లేదని తిరిగి ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకుని సాయంత్రం రైలు ఎక్కి కూర్చున్నారు. కొంత దూరం ప్రయాణం చేశాక ఒక న్యూస్ పేపర్లో కృష్ణప్రేమ అనే సినిమా 90వ రోజు మద్రాస్ విల్లింగ్ టాకీస్లో ప్రదర్శించబడుతుంది అనే ప్రకటన చూడగానే పద్మనాభం గారికి ఒక ఐడియా వచ్చింది. మద్రాసులో అయితే మన తెలుగు యాక్టర్స్తో పాటు తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గర పాడితే మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు అని వాళ్ళు ఎక్కిన ట్రైన్ దిగి మద్రాస్ వెళ్లే ట్రైన్ ఎక్కారు. వీళ్ళు ట్రైన్లోనే కొంతమంది దగ్గర పాడగా వాళ్ళు కొంత సహాయం చేశారు. ఆ విధంగా ట్రైన్లోనే రూపాయి పావుల వరకు సంపాదించారట. టీసీ వచ్చినప్పుడు ఆ బెంచ్ కింద దూరి తప్పించుకున్నారు. వాళ్ళకి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా సహాయం చేశారు. మద్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గర దిగి విల్లింగ్ టాకీస్ దగ్గరికి వెళ్లి ట్రైన్లో సంపాదించిన డబ్బులతో టికెట్ తీసి సెకండ్ షో చూసి అక్కడే పడుకుండిపోయారు. టాకీస్లో పనిచేసే అబ్బాయి వచ్చి వీరిని లేపి బయటికి పంపించేశాడు. ఆ రాత్రి బయటికి వచ్చి ఎవరిదో ఇల్లుంటే ఆ ఇంటి వరండాలో ఆశ్రయం పొంది ఆ రాత్రికి పడుకొని తెల్లారి లేచి ఒక బోరింగ్ దగ్గర స్నానాలు చేసుకుని బట్టలు మార్చుకొని
కన్నంబ గారు చాలా మంచివారని తెలుసుకుని ఆవిడ అడ్రస్ కనుక్కొని కన్నంబ గారి ఇంటికి వెళ్లారు. వీరిద్దరిని చూసి ఎవరబ్బాయి మీరు అని అడిగారు. మేము కడపలో ఉన్న సింహాద్రిపురం నుండి వచ్చామమ్మా. మేము మిమ్మల్ని చండికా సినిమాలో చూశాము. మేము పాటలు బాగా పాడుతాము, పాటలు పాడి వినిపిస్తాము, వింటారా అన్నారు పద్మనాభం గారు. కన్నంబ గారు వారిద్దరినీ తేరుపారా చూసి తరువాత పాడుదురు గాని మీరు భోజనం చేశారా అని అడిగారట. లేదమ్మా, నిన్న ఒక పూట చేశామన్నారు. ముందు భోజనం చేసి తరువాత పాడండి అని చెప్పి ఇద్దరికీ మంచి భోజనం పెట్టారు. భోజనం చేశాక ఇద్దరిని వాళ్ళ ఆఫీసుకి తీసుకెళ్లారు. ఆ సమయంలో కన్నంబ గారు పాదుకా పట్టాభిషేకం అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ నటీనటులు ఉంటే వాళ్లకు కూడా ఈ పిల్లలు బాగా పాటలు పాడుతారని పరిచయం చేశారు. వాళ్ళందరినీ చూసి ఇద్దరన్నదమ్ములు చాలా సంతోషించారు. అక్కడ ఉన్న అద్దంకి గారు వీరిద్దరినీ పాడమన్నారు. వీరిద్దరూ ఆయన పాడిన ఒక పాటని ఆయనకే వినిపించారు. అది వాళ్ళకి బాగా నచ్చి పిల్లలు చాలా హుషారుగా ఉన్నారని అందరూ మెచ్చుకున్నారు. కన్నంబ గారు వారిద్దరితో, ఒరే పిల్లలు, మీకు ఇక్కడ ఎవరూ లేరంటున్నారు కాబట్టి ముందు మీరు మీ ఇంటికి మేము క్షేమంగా ఇక్కడ ఉన్నామని ఒక ఉత్తరం రాసి పంపించండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉండడానికి తినడానికి ఏర్పాట్లు చేస్తాను. మీకు నచ్చినన్ని రోజులు ఉండండి. అలాగే మా సినిమాలో కోరస్ పాడే అవకాశం కూడా ఇస్తాను అని చెప్పి భరోసా ఇచ్చారు. ఆమె చెప్పినట్టుగానే పాదుకా పట్టాభిషేకం సినిమాలో పడవెళ్లిపోతుంది వడివడిగా అనే పాటలో కోరస్ పాడే అవకాశం ఇచ్చారు. ఇందులో పద్మనాభం గారే కోరస్ పాడారు, వాళ్ళ అన్నయ్య పాడలేదు. ఈ పాట 1943లో పాడారు. అంటే పద్మనాభం గారికి 12 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి వారి ఆలోచన ఎలా ఉందంటే ఎలాగైనా డబ్బులు సంపాదించి సైకిల్ కొనుక్కోవాలనే ఉండేది. అలా కొన్ని రోజులు ఆఫీసులో ఉన్నాక ఈలపాటి రఘురామయ్య గారు, బాబు మీకు ఈ ఆఫీసులో ఉండడం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది, మీరు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులకి లింగం సుబ్బారావు అనే వ్యక్తి కంపెనీ ఆర్టిస్టులకి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తుండేవారు. ఆయన వీరిద్దరినీ చూసి ఘంటసాల బలరామయ్య గారు తీస్తున్న సీతారామ జననం అనే సినిమాలో రాముడు పాత్ర కోసం వెతుకుతున్నారు. సుదర్శన్ గారు రాముడు పాత్రకి సరిపోతాడని బాబు సుదర్శనం నటిస్తావా, రాముడు పాత్ర ఉంది అన్నారు. దానికి సుదర్శన్ గారు నేను నటిస్తానని ఓకే చెప్పగాని ఫోటోలు తీసి చూశారు. ఫోటోలో కూడా బాగున్నాడు, కెమెరా ముందు కూడా ఒకసారి చూద్దాం రెడీగా ఉండు అన్నారు. అంతవరకు బాగానే ఉన్న సుదర్శనం గారు కెమెరా అనగానే భయపడిపోయి, ఒరే తమ్ముడు వీళ్ళు కెమెరా అంటున్నారు, కెమెరాకి కరెంటు ఉంటుంది కదా, లైట్లు ఉంటాయి కదా, కరెంటు తగిలితే షాక్ కొడుతుంది, నాకు భయంగా ఉందిరా, నేను ఊరెళ్ళిపోతాను అని చెప్పి ఆయన పద్మనాభం గారిని వదిలేసి భయంతో ఊరెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఉన్న శ్రీరాముడి పాత్ర ఏఎన్ఆర్ గారికి వరించింది. ఆ తర్వాత లింగం సుబ్బారావు గారు పద్మనాభం గారిని తీసుకెళ్లి మాయాలోకం అనే సినిమాలో శరాభద్రరాజు అనే ఆయనకి 7 కొడుకుల్లో ఒక కొడుకుగా పద్మనాభం గారిని పెట్టించారు. అలాగే ఇదే సినిమాలో ఒక పాటకి కోరస్ కూడా పాడించారు. ఆ విధంగా తన 13వ ఏట మాయాలోకం సినిమాలో నటించారు పద్మనాభం గారు. ఈ సినిమాలో నటించినందుకు 40 రూపాయలు పారితోషికంగా ఇచ్చారు. అందులో 30 రూపాయలు ఇంటికి మనీయార్డర్ చేసి 10 రూపాయలు తను ఉంచుకున్నారు. ఈ సినిమా తర్వాత సిఎస్ రావు గారు తన నాటకాల ట్రూపులో చేర్చుకుని రాష్ట్రమంతా తిరిగి నాటకాలు వేస్తుండేవారు. అలా నాటకాలు 1 సంవత్సరం పాటు వేశాక అదే సమయంలో చిత్తూరు నాగయ్య గారు త్యాగయ్య అనే సినిమా చేస్తున్నారు. అందులో ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని 2 రోజులు కష్టపడి ఆయన అడ్రస్ కనుక్కొని ఆయన్ని కలిసి, సార్ నేను పాటలు బాగా పాడుతాను అన్నారు. ఏది పాడు వింటాను అని నాగయ్య గారు అన్నారు. ఆయన అలా అనగానే సుమంగలిలో నాగయ్య గారు పాడిన పాటనే పాడి వినిపించారు. నాగయ్య గారికి ఆ పాట నచ్చి త్యాగయ్య సినిమాలో శిష్యుడు పాత్ర ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో 2 పాటలకి కోరస్ కూడా పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ముగ్గురి మరాఠీల సినిమాలో మరొక అవకాశం సంపాదించారు. అలా సినిమాల ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇంటికి కొంత పంపించి తను కొంత ఉంచుకొని ఒక ముగ్గురు ఉంటున్న రూములో తను కూడా షేర్ చేసుకున్నారు. 1947లో కాళ్ళకూరి సదాశివరావు గారు దర్శకత్వం వహించిన రాధికా సినిమాలో కృష్ణుడు పాత్ర ఇచ్చారు. ఈ సినిమా 1948లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ పాత్ర పద్మనాభం గారికి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా అయిపోగానే జెమినీ వారు వీరకుమార్ అనే సినిమా కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్కి చాలా టైం పడుతుందని ఊరు వచ్చారు. ఊరు వచ్చాక ఒక చిన్నపాటి సెలబ్రిటీ అయ్యారు. ఎందుకంటే అప్పటికే పద్మనాభం గారు నటించిన 2-3 సినిమాలు విడుదలై వాళ్ళ ఊర్లో టెంట థియేటర్లో పద్మనాభం గారిని చూశారు. దాంతో వాళ్ళ అమ్మా నాన్నలు ఎంతో సంతోషించారు. అయితే ఆ ఆనందంలో ఉండగానే తన ఊరొచ్చిన 2వ రోజే
తేలు కరిచి తన చిన్న తమ్ముడు ప్రభాకరం గారు చనిపోయారు. ఆ తర్వాత జబ్బు చేసి చెల్లెలు చనిపోయింది. ఈ రెండు సంఘటనలతో జీవితంలో విరక్తి చెంది సినిమాల్లోకి వెళ్లిన చిన్న చిన్న పాత్రలే కదా, ఇక అవి జీవితానికి సరిపోవని, ఇక సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకుని గుంతకల్ దగ్గరున్న కొనకొండలో వాళ్ల చిన్నాన్న దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా జెమినీ వారు వాళ్ల మేనేజర్ని సింహాద్రిపురం పంపించి పద్మనాభం గారిని మద్రాసు తీసుకురమ్మన్నారు. ఆ మేనేజర్ గారు సింహాద్రిపురం వచ్చి పద్మనాభం గారిని కలిసి మద్రాసు రమ్మన్నారు. అయితే పద్మనాభం గారు రాను రాలేనని చెప్పేశారు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం, పద్మారావు అడ్వాన్స్ తీసుకున్నావు కదా, వెళ్ళనంటే పద్ధతి కాదని మద్రాసు పంపించారు. మద్రాసు వెళ్ళి షూటింగ్లో పాల్గొన్నాక బాధ నుంచి కొంచెం ఉపశమనం దొరకడంతో సినిమాల్లో నటన కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక అక్కడి నుంచి యోగవేమన, భక్త సిరియాల, వింధ్యారాణి, విజయ సంస్థలో మొదట వచ్చిన షావుకారులు ఒక పాత్ర ఇచ్చారు. ఈ పాత్రకి మొదట బాలకృష్ణ అంటే అంజిగాడిని పెట్టాలనుకున్నారు. కానీ చక్రపాణి గారు అంజిగాడైతే ముదురుగా ఉంటాడు, ఇంకెవరైనా ఉన్నారా అని అనడంతో రాధికా సినిమాలో కృష్ణుడి పాత్ర వేసిన పద్మనాభం అయితే బాగుంటాడని ఎల్వి ప్రసాద్ గారు షావుకారులో ఈ పాత్ర వచ్చేలా చేశారు. ఆ తర్వాత షావుకారు రసీదు చూసిన కేవి రెడ్డి గారు పాతాల భైరువులో సదాజపుడి పాత్ర ఇచ్చి వారి సంస్థలోనే పర్మనెంట్ ఆర్టిస్ట్గా అగ్రిమెంట్ కూడా రాయించుకొని నెలకి 150 రూపాయలు జీతం, సినిమాకి 500 రూపాయలు పారితోషికం ఇచ్చేలా చేసుకున్నారు. అలాగే చంద్రహారం, కృష్ణలీలలు, ఇద్దరమిత్రులు, భార్యాభర్తలు, వాగ్దానం వరకు అంటే 1961 వరకు సుమారు 35 సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ నెట్టుకొచ్చేశారు. అదే సమయంలో 1958 టీనగర్లో స్థలం కొని ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ తర్వాత 61 ఏఎన్ఆర్ గారు నటించిన వెలుగు నీడల సినిమాలో పూర్తిస్థాయి హాస్యనటుడు పాత్ర ఆదుర్తి సుబ్బారావు గారు ఇవ్వడంతో అక్కడి నుంచి తన నట జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఇక అక్కడి నుంచి 400 సినిమాలకు పైగా నటించి టాప్ కమెడియన్ అయ్యారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్లో ఎక్కువగా నటించారు. పద్మనాభం ఉంటే చాలు సినిమా హిట్ అనే టాక్ వచ్చేసింది. 1964 తన స్నేహితుడు వల్లం నరసింహారావు గారి అమ్మాయి రేఖా పేరుని తన కొడుకు మురళి పేరుని కలిపి రేఖా అండ్ మురళి ఆర్ట్స్ ను స్థాపించి ఎన్టీఆర్ గారిని, సావిత్రి గారిని, చిత్తూరు నాగయ్య గారిని, రాజనాల గారిని పెట్టి మొదటి సినిమా దేవత నిర్మించారు. ఆ సినిమా విజయంతో పొట్టి ప్లేడరు, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీరామ కథ, కథానాయకి మొళ్ళ, జాతకరత్న మిడతంబొట్లు, మాంగళ్య భాగ్యం, సినీ వైభవం మొత్తం 8 సినిమాలు నిర్మించారు. అందులో మొదటి 3 సినిమాలు హేమాంబరధరరావు గారు దర్శకత్వం వహించగా మిగతా 5 సినిమాలకి పద్మనాభం గారి దర్శకత్వం వహించారు. పద్మనాభం గారు నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడిగా పరిచయమయ్యారు. అయితే ఈ బ్యానర్ మొదట నాటకాల ట్రూప్గా ప్రారంభించారు. ఆ తర్వాత 64 సినీ బ్యానర్గా చేశారు. అయితే పద్మనాభం గారు ఈ 8 సినిమాలు నిర్మించి కొంత డబ్బులు పోగొట్టుకోగా మిగతా డబ్బుని దాన ధర్మాలు చేసి పోగొట్టుకున్నారు. తన సినిమాలకి ప్రొడక్షన్లో విపరీతంగా ఖర్చు పెట్టించి పంచభక్ష ప్రమాణాలు వడ్డించేవారు. ఎవరికి ఏ లోటు రాకుండా కొంచెం ఎక్కువే ఖర్చు చేసేవారు. అలా 80వ దశకం వచ్చేసరికి సినిమాలు తగ్గాయి. అక్కడి నుంచి అరకొర సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. 80వ దశకం తర్వాత మళ్లీ నాటకాలు, ఆ తర్వాత మళ్లీ కొన్ని టీవీ సీరియల్స్ లో నటించారు. 1980 నుంచి 1994 వరకు ఆయన కేవలం 10-20 సినిమాల్లో మాత్రమే నటించారు. చివరగా బోయపాటి శ్రీని దర్శకత్వం వహించిన భద్రాలో రవితేజకి తాత పాత్ర వేశారు. చివరి రోజుల్లో మద్రాసులో కట్టుకున్న ఇంట్లోనే ఉంటూ శేష జీవితం గడిపారు. 2010 ఫిబ్రవరి 20 ఉదయం గుండుపోటు రావడంతో ఆయన మొదట కట్టుకున్న ఇంట్లోనే మరణించారు. పద్మనాభం గారికి 2 పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్యకి 1 కొడుకు మురళి, 1 కూతురు. 2వ భార్యకి 3 కూతుళ్లు, 1 కొడుకు సాయిరం ఉన్నారు. చెన్నైలో 2 ఇళ్లు కట్టుకుని 1 ఇంటిని భార్యకి, ఆమెకు పుట్టిన పిల్లలకి ఇచ్చేశారు. 2వ ఇంటిని బాగా డెవలప్ చేసి 2వ భార్యకి, ఆమెకు పుట్టిన పిల్లలకి ఇచ్చారు. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోనే ఆయన ఉండేవారు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కొడుకు 2009 మురళి గారు పచ్చకామెరలు వచ్చి మరణించారు. ఆయన మరణించిన 4 రోజుల తర్వాత ఆయన తమ్ముడు పురుషోత్తమరావు గారి భార్య చనిపోయారు. ఆమె చనిపోయిన 4 రోజుల తర్వాత పద్మనాభం గారి అమ్మగారు చనిపోయారు. ఆ తర్వాత 2010 ఫిబ్రవరిలో పద్మనాభం గారు చనిపోయారు. పద్మనాభం గారు నిర్మాణ సంస్థ స్థాపించాక వారి తమ్ముడు పురుషోత్తమరావు గారు కూడా నిర్మాణ పనులన్నీ చూసుకునేవారు. సినిమాల్లో లాస్ వచ్చాక పురుషోత్తమరావు గారు 1988 తిరిగి సింహాద్రిపురం వచ్చేసి అదే ఊరిలో ఇప్పటికీ ఉంటున్నారు. అయితే ఈయన ఆర్థిక సాయం కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.
హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.